టాప్ న్యూస్. టీడీపీ అధినేత చంద్రబాబు రాజుపేట వద్ద హంద్రనీవా కాలువను పరిశీలించి ఆశ్చర్యపోయారు. గత నెలలో సీఎం జగన్ హంద్రనీవా నీళ్లు విడుదల చేసిన ఘట్టం ఓ సినిమా చిత్రీకరణను మించిపోయిందని అన్నారు. ఏ డైరెక్టర్ కూడా ఇలాంటి సెట్టింగ్ వేయించి ఉండరు. ఏ హీరో కూడా ఇంత యాక్టింగ్ చేసి ఉండడు. ఒక గేటు, దాని పక్కన ఒక బటన్, గేటు వెనకాల ట్యాంకర్లతో తెచ్చి పోసిన నీళ్లు. జగన్మోహన్ రెడ్డి వచ్చాడు, హంద్రనీవా నీళ్లు అన్నాడు, పెద్ద ప్రాజెక్ట్ అన్నాడు, బటన్ నొక్కి ఫోటోలు దిగి వెళ్లిపోయాడు. కట్ చేస్తే కాలువలో నీళ్లు ఇంకిపోయాయి. సాయంత్రమే అధికారులు వచ్చి గేట్లు తీసుకుపోయారు. ఇది కథ అంటూ చంద్రబాబు వివరించారు. దాంతో ముఖ్యమంత్రి చేసిన పని అంటే ఆ రోజు సాయంత్రమే ఎంత దుర్మార్గుడు అంటే ఆయన వెళ్ళాడు, ఆఫీసర్లు గేట్లు కూడా తీసుకొని వెళ్తున్నారు, అంటే రెంట్కి తీసుకొచ్చారు సినిమాలో సెట్టింగ్ వారిగా. అంటే ప్రాజెక్ట్ విషయంలో ఇంత గొప్ప యాక్టర్లు ఉంటారని, ఇంత యాక్టింగ్ చేస్తారని, సినిమా సెట్టింగ్లు పెట్టి సృష్టిస్తారని, ఇలాంటి ముఖ్యమంత్రి కూడా వస్తాడని కథ రాసేవాడికి తెలియదు, డైరెక్టర్ ఊహించుకోలేదు, ఆ ప్రొడ్యూసర్స్ కూడా అంతుబట్టని కథ ఇది. అడ్డంగా దొరికాడు. ఆ రోజు ఇక్కడ ఒక హెలికాప్టర్ హెలిప్యాడ్, మళ్ళా అక్కడ శాంతిపురం పక్కన ఆడొక హెలిప్యాడ్. ఈ మహానుభావుడు భూమి మీద కుప్పం భూమి మీద నడిస్తే ఆయన అరిగిపోతాడు, లేకపోతే ఇది పాపం ల్యాండ్ ఆయన పుణ్యాత్ముడు గారు దేవుడు వచ్చాడు కాబట్టి ఇక్కడ ఎక్కడ ఉండకూడదు అనమాట. ఇక్కడ దిగి ఆడ వరకు మళ్ళీ హెలికాప్టర్లు వెళ్ళి ఆడ మీటింగ్ అడ్రస్ చేసి దానికి మొత్తం బస్సులన్నీ ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ బస్సులు, స్కూల్స్ బంద్ అన్నీ చేసి ఈయన చేసిన ఘన కార్యానికి ఇక్కడి నుంచి మళ్ళా వెళ్ళి నన్ను ఓడిస్తానంట. అంటే ఏంటి ఆ అఘాయిత్యాలు, ఏంటి ఈ ప్రవర్తన, ఏంటి ఎంత జుగుప్సగా ఉంది. చీవి కొడతారు పబ్లిక్, అసహించుకుంటారని ఇంగిత జ్ఞానం కూడా లేకుండా ఇలాంటి డ్రామాలు ఆడారు. మొత్తం డ్రామాలే ఆడుతున్నాడు ఈ ముఖ్యమంత్రి. ఈ డ్రామా కంపెనీ 5 ఏళ్ళు నడిపారు, ఇప్పుడు డ్రామా కంపెనీ మూసేసే పరిస్థితికి వచ్చారు. తొందరలోనే శాశ్వతంగా ఈ డ్రామా కంపెనీని మూసేసి రాష్ట్రాన్ని వీళ్ళ బారి నుంచి విముక్తి చేసుకుంటారు. అందుకే నేను ఇక్కడ చూపించాలని వచ్చాను. రేపోయేలుండి వస్తానంట మళ్ళా కుప్పానికి. ఏ ముఖం పెట్టుకొని వస్తాడో నాకైతే అర్థం కావడంలా. ఇప్పుడంతా బస్సు యాత్రలో వస్తాడంట, ఇప్పుడు విమానయాత్రలో తిరిగాడు. ఎక్కడ హెలికాప్టర్స్, అక్కడ కిందనంత చెట్లు కూడా వేశారు. ఆయన హెలికాప్టర్లు దిగితే రోడ్లన్నీ బంద్ చేశారు, స్కూల్స్ బంద్ చేశారు. ఇప్పుడు రోడ్డు మీద వస్తున్నా అంట, అంటే ఇప్పుడు ఇండ్లు బీకేస్తారు. మొన్న వరకు చెట్లు బీకేశారు, ఇప్పుడు ఇండ్లు కూడా బీకేస్తారు. అంటే ఇంత అరాచకమైన పాలన, దుర్మార్గమైన పాలన నా జీవితంలో ఎప్పుడు నేను చూడలేదు. దీన్ని నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్నా. నిర్లక్ష్యం ఉండొచ్చు, కానీ ఇంత కక్షగట్టి చేయాల్సినంత నిర్లక్ష్యం ఉండడం మంచిది కాదు. బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటయ్యాయన్న ప్రచారంలో నిజం లేదని బీఆర్ఎస్ సీనియర్ నేత మాజీ మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు. అదే నిజమైతే కవిత ఎందుకు అరెస్ట్ అయ్యేవారని ప్రశ్నించారు. తమతో కలిసి రాలేదని కవితను కేజ్రీవాల్ అరెస్టు చేశారని ఆరోపించారు. కాంగ్రెస్ బీజేపీ రెండు ఒకటేనని, మైనార్టీలు కాంగ్రెస్ కు ఓటు వేసి వృధా చేసుకోవద్దని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇప్పటి వరకు మైనార్టీ వర్గం నుంచి ఒక్క మంత్రి కూడా లేకపోవడం సిగ్గుచేటన్నారు. ये आरएसएस मुख्यमंत्री को वोट देंगे क्या? सोचिए, गलत बात बोले लोग. आज कविता जी को क्यों अरेस्ट करें? केसीआर साहब ने बीजेपी से अलायंस नहीं करे बोल के कविता जी को आज अरेस्ट करें. अगर से हम मिल लिए तो कविता जी को क्यों अरेस्ट करते? केजरीवाल साहब को क्यों अरेस्ट करते? आप सोचो, दिल्ली में राहुल गांधी क्या बोल रहा. केजरीवाल का जो अरेस्ट है, ये जो लिखकर पॉलिसी है, ये अरेस्ट गलत है बोल के राहुल गांधी बोलता. यहां रेवंत रेड्डी क्या बोलता? ये लिखकर पॉलिसी में हम फंस गए, ये गलत है बोलते. रेवंत रेड्डी का बात एक है, राहुल गांधी का एक बात एक है. रेवंत रेड्डी साहब जो मोदी साहब बोलते वो सही नहीं बोल रहा. राहुल गांधी क्या बोल रहा? जो मोदी साहब लिखकर पॉलिसी में केजरीवाल साहब का, कविता जी का जो अरेस्ट है वो गलत है बोलते राहुल साहब बोल रहे. अब किसका सही है? रेवंत रेड्डी ने किसी का साथ काम कर रहा, ये राहुल गांधी का बात सही बोलता है या मोदी साहब का बात सही बोलता?
आज क्या बोल रहे हैं राहुल गांधी जो केजरीवाल साहब को जो लिखकर पॉलिसी में अरेस्ट कह रहे वो गलत है बोल के राहुल गांधी जी ने बोल रहे लेकिन रेवंत रेड्डी साहब बोल रहे हैं सही करे कविता जी को अरेस्ट करे बोल के बोल रहे ये लोग समझना चाहिए। दूसरी बात इस राज्य में इस दुनिया में हर कोई जानते हैं अदानी साहब कौन है। अदानी साहब मोदी साहब का दोस्त है ये तो हर कोई बोलते हैं। राहुल गांधी ने क्या बोलता है राहुल गांधी बोलते हैं कि अदानी साहब चोर है अदानी साहब के पास पूरा बीजेपी का पैसे है बल्कि हर दिन राहुल गांधी ने अदानी साहब के ऊपर गालियां देते रहते हैं लेकिन रेवंत रेड्डी साहब उनसे गले मिलते हैं। रेवंत रेड्डी साहब बोलते हैं अदानी हमारा दोस्त है। अब ये किसके साथ काम कर रहे मोदी साहब के साथ काम कर रहे या राहुल गांधी जी के साथ काम कर रहे आप कांग्रेस के मुख्यमंत्री है या बीजेपी के मुख्यमंत्री है आपके पार्टी के अध्यक्ष बोलते हैं कि अदानी साहब चोर है अदानी साहब बहुत गंदा काम करे गलत काम करे तुम जाके गला मिलते हैं तुम जाके उनसे एग्रीमेंट करते हैं आप जाके दोस्त है बोल के बोलते हैं हमारे मुसलमान भाई बहन। జనసేనాని పవన్ కళ్యాణ్ సొంత పార్టీకి భారీ విరాళం అందించారు. జనసేన పార్టీ కోసం తన సొంత డబ్బు 10 కోట్లు విరాళంగా ఇచ్చారు. ఈ మేరకు విరాళం చెక్కులను జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు సమక్షంలో పార్టీ కోశాధికారి ఏవీ రత్నంకు అందజేశారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ నాడు స్వతంత్ర సంగ్రామాన్ని ముందుకు నడిపించడానికి మోతీలాల్ నెహ్రూ వంటి గొప్ప నాయకులు తమ స్వాజిత్వాన్ని ఉద్యమానికి విరాళంగా ఇచ్చారని ప్రస్తావించారు. ఆ రోజుల్లో తమ సొంత డబ్బు వెచ్చించిన తీరు గొప్పది అని కొనియాడారు. స్వాతంత్ర ఉద్యమ సమయంలో డబ్బులు సంపాదించిన పెద్ద పేరున్న లాయర్లు మోతీలాల్ నెహ్రూ గారు కానీ స్వార్జితం నుంచి వచ్చిన డబ్బుని ఉద్యమాల కోసం ఖర్చు పెట్టేవాళ్ళు స్వాతంత్ర ఉద్యమాల కోసం. అలాగే వారి ప్రేరణతోనే నేను సినిమాల ద్వారా నాకు వచ్చిన స్వంత నిధుల్ని ఎప్పటికప్పుడు పార్టీకి ఇస్తూనే ఉంటాను. దాంట్లో భాగంగానే పార్టీ నిర్వహణ నిమిత్తం 10 కోట్ల రూపాయలు నా సొంత నిధుల్ని మా పార్టీ ట్రెజరర్ శ్రీ రత్న గారికి అందజేశాం. ఇప్పుడు ఎన్నికల నిర్వహణ లేదంటే ఒక పార్టీని నడపడం చాలా డబ్బుతో కూడుకున్నది. నేను చాలామంది నా కోసం 200 రూపాయలు 500 రూపాయలు 1 లక్ష రూపాయలు ఇచ్చే ఒక బేల్దారి మేస్త్రి కానీ వీళ్ళందరూ నాకు చాలా ప్రభావితం చేసే వ్యక్తి. 500-600 రూపాయలకి కూలి చేస్తే నాకు ప్రతి రోజు 100 రూపాయలు పంపించే రైతు కూలీలు ఉన్నారు. సో వాళ్ళే అంత బలంగా పార్టీకి అండగా ఉన్నప్పుడు ఆర్థికంగా నా వంతు కృషిగా నేను కూడా దాదాపు 40-50 కోట్ల పైన ట్యాక్స్ కట్టాను లాస్ట్ 5-6 సంవత్సరాల్లో. అందుకని నేను కూడా మిగతా సంపాదన పార్టీకి నేను అందజేస్తూ వచ్చాను. దాంట్లో భాగంగానే ఇప్పుడు 10 కోట్ల రూపాయలు అందజేశాను. మనస్ఫూర్తిగా ఇది పార్టీకి అండగా ఉంటుంది ఈ నిధులు అని చెప్పి రత్న గారికి తెలియజేసుకున్నాను. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం సంచలనం రేకెత్తిస్తోంది. రోజు రోజుకి కీలక మలుపులు తిరుగుతోంది. తాజాగా ఫోన్ ట్యాపింగ్ అంశంపై కేంద్ర మంత్రి రాష్ట బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి ఘాటుగా స్పందించారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బాధ్యులు అప్పటి ముఖ్యమంత్రేనని పరోక్షంగా కేసీఆర్ ను ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై న్యాయ విచారణ జరగాలని డిమాండ్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అది రోజు సంచలనాన్ని సృష్టిస్తుంది. రాజకీయపరమైనటువంటి వ్యక్తులపైనే కాకుండా అధికారులపైన వ్యక్తుల వ్యాపారస్తులపైన వ్యాపారస్తుల వ్యక్తిగత జీవితాలకు సంబంధించినటువంటి కార్యక్రమాలపైన ఫోన్ ట్యాపింగ్ చేసి పోలీస్ అధికారులు ఒక మాఫియాగా ఏర్పడి మరో రోజు
బీఆర్ఎస్ మాఫియా రాజ్యంలో ఒక వెలుగు వెలిగినటువంటి అధికారులు దానిపైన సమగ్రమైనటువంటి చర్యలు తీసుకోవాల్సిందిగా నేను ఈ సందర్భంగా పోలీసు అధికారులను కోరుతా ఉన్నాను. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, నాయకులు, మా ఆఫీసులో పనిచేసేటువంటి సిబ్బంది అందరిపైన కూడా ఫోన్ ట్యాపింగ్ చేసినట్టు ఆధారాలు బయటపడతా ఉన్నాయి. దీనిపైన కఠినంగా వ్యవహరించాలి. ఏమాత్రం కూడా మరి నిర్లక్ష్యం చేయకుండా రాజ్యాంగం కల్పించినటువంటి పౌరుల ప్రాథమిక హక్కులు భంగం కలిగే విధంగా వ్యవహారం చేశారు. దేశ భద్రత కావచ్చు, ఉగ్రవాదం యాంగిల్లో కావచ్చు, ఆ రకమైనటువంటి దాంట్లోనే ఫోన్ ట్యాపింగ్ చేయడానికి అవకాశం ఉంది. అది కూడా ముందస్తు అనుమతులు ఉన్నతాధికారుల దగ్గర తీసుకున్న తర్వాతనే చేయాలి. కానీ అది కాకుండా అవినీతితో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తుండటంతో అధికార వైఎస్ఆర్సీపీ ఓటర్లను ప్రలోభాలకు గురి చేసే కార్యక్రమాలకు తెరలేపింది. తాయిలాలు పంచి ఓట్లు కొనుగోలు చేసే ప్రక్రియ ప్రారంభించింది. రేణుగుంట మండలం రామకృష్ణాపురం సమీపంలో భారీగా జగన్ ఫోటో ముద్రించిన గడియారాలు, గొడుగులు లాంటి వస్తువుల లోడుతో ఉన్న లారీని టీడీపీ నేతలు పట్టుకున్నారు. వీటిని ఎన్నికల అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రేవంత్ రెడ్డి ఇక్కడ భయపడే వాళ్ళు ఎవరూ లేరు, వెంట్రుక కూడా పీకలేవంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ ముఖ్యమంత్రిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం సికింద్రాబాద్ లోక్సభ పరిధి ముఖ్య నేతల సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ ఈ 5 ఏళ్ల కాలంలో కిషన్ రెడ్డి ఏ ఒక్క అభివృద్ది పని చేయలేదని, కిస్మత్ బాగుండి కేంద్ర మంత్రి అయ్యారని ఎద్దేవా చేశారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో అంబర్పేట నుంచి కాలేరు వెంకటేష్ ను ప్రజలు గెలిపించారన్నారు. ఆ సమయంలో ఓడిపోయిన కిషన్ రెడ్డి సికింద్రాబాద్ నుంచి ఎంపీగా పోటీ చేసి గెలిచి కిస్మత్ బాగుండి కేంద్ర మంత్రి అయ్యారన్నారు. ఇదేది తులం బంగారం అన్న ఆడపిల్లల పెళ్లికి అదేది రాంటే అది లేదు, ఇవేవి లేవు. అందుకే దాన్ని కవర్ చేయడానికి ఏం చేస్తుండు, ఫోన్ టాపింగ్ అవుతుంది అని. ఆడైతుందా ఏమైతుంది బయట పెట్టంటే మనకు చెప్పాడు, యూట్యూబ్ లో క్లిక్ ఇస్తాడు, యూట్యూబ్ లకు మీడియాలో క్లిక్ ఇస్తుంది, వీళ్ళ ఫోన్ ట్యాప్ అయింది, వాళ్ళ ఫోన్ ట్యాప్ అయింది, ఇదైపోయింది, అదైపోయింది. మీ చేతులుంది కదా అధికారం, ఏం చేస్తా వచ్చి అద్దంటున్నారు. ఎవరన్నా ఏమన్నా తప్పు జరిగితే విచారణ చేయి, మేము అద్దంటలేం కదా. ఎక్కడెక్కడ తప్పులు జరిగిన వచ్చి ఎవరు తప్పులు చేసినో వాళ్ళ మీద చర్య తీసుకో. భయపడతాం ఎవడు కూడా ఇక్కడ భయపడ్డ ఎవడు లేనే లేడు. నువ్వు ఎంటిగా కూడా వీకలేవు అనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మీరు దయచేసి నిన్నుల కోరేది ఒకటే, మనం దీనికి ఆగం కావచ్చు. 100 రోజులల్లో
అస్సలు పనిచేసే తెలివేమో లేదు, కరెంట్ ఇచ్చే ముఖం లేదు, మంచినీళ్ళు ఇచ్చే ముఖం లేదు, రైతు పనిచేసే ముఖం కాదు, రైతులు చస్తుంటే రైతుల పొలాలు ఎండుతుంటే ఆయన పోయే తెలివి లేదు. కొద్దికి ఇసుకదంతా ఓదికు రైస్ మిల్లర్లను పిలిచి బెదిరించుడు, ఓదికు క్రషర్లను పిలిచి బెదిరించుడు, ఓదికు బిల్డర్లను పిలిచి బెదిరించుడు. మాకు పార్లమెంట్ ఎన్నికలకు పైసలు కావాలి, ఢిల్లీకి కప్పం కట్టాలి అని 2,000 కోట్లు ఇప్పటికే మెల్లగా జమ చేసుడు. ఆ జమ చేసుడు బయటికి రాకుండా ఏం చేయాలి? ఇదో ఫోన్ ట్యాపింగ్ అవుతుంది, ఇదో ఈ స్కామ్ అవుతుంది, గొర్రెల స్కామ్ అవుతుంది, బర్రెల స్కామ్ అవుతుంది అని టీవీలలో నిప్పాలి, మన నెక్కులని ఖరాబ్ చేయాలి. అసలు కట్టేయండి. ఇంతనేమో ఇసుక స్కామ్లో ఒక మంత్రి దొరుకుతాడు, ఇంకో దగ్గర రైస్ మిల్లర్లు ఇంకో మంత్రి బెదిరిస్తాడు, ఇంకో దగ్గర క్రషర్ల మీద దాడులు చేసుకుంటా అక్కడ పైసలు వసూలు చేస్తారు, ఇక్కడ బిల్డర్ల మీద దాడులు చేసుకుంటా ఇక్కడ పైసలు వసూలు చేస్తారు. అడుగుతున్నా రేవంత్ రెడ్డి, హైదరాబాద్ పరిధిలో ఇలా నువ్వే మున్సిపల్ మంత్రివి, నేను ఇదివరకు మొన్నటిదాకా నేను డిసెంబర్ దాకా నేను మంత్రిగా ఉండి కాబట్టి నాకు తెలుసు, డిపార్ట్మెంట్లో ఏం జరుగుతుందో నాకు కూడా తెలుసు. ఇవాళ నేను అడుగుతున్నా, గత 3 నెలలుగా హైదరాబాద్లో బిల్డింగ్ కమిషన్ ఎత్తికస్తలు ఏ కారణం చేత బంద్ పెట్టినావు? బిల్డర్లను పిలిచి బెదిరించి మీరు పైసలు కడితేనే పర్మిషన్ ఇస్తా అంటున్న మాట వాస్తవం కాదా? ఢిల్లీకి 2,500 కోట్లు, ఇంకా సామంతరాజు కాబట్టి ఢిల్లీకి కప్పం కట్టాలి కాబట్టి ఇవాళ అక్కడ 2,500 కోట్లు జమ చేసి కట్టిన మాట వాస్తవం కాదా? ఇది దోపిడీ సొమ్ము కాదా? ఇలా నువ్వు మాట్లాడతావు, ఈ తప్పు జరిగింది ఆ తప్పు జరిగింది అని బోగస్ ముచ్చట్లు కేసీఆర్ని తిట్టుడు, అడ్డమైన ఛానళ్ళల్లో ప్రచారాలు చేసుడు, పబ్లిక్ దిమాక్ అంతా ఫిరాయించిపోయేటట్టు అడ్డమైన మాటలు మాట్లాడుడు, అసలు మాటలు మాట్లాడుడు. ఈ మధ్యలో మీకు తెలుసు హైదరాబాద్లో ఏం జరిగిందో? పద్మారావు గారు కూడా మన కేసీఆర్ గారు చెప్పినారు, గోపి గారు కూడా చెప్పినారు. హైదరాబాద్లో మనం ఉన్నప్పుడు 20,000 లీటర్లకు ఫ్రీ నీళ్ళ కోసం 11 టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మంగళగిరి నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ నాడు సీఏఏకి అనుకూలంగా సంపూర్ణ మద్దతు పలికింది జగన్ పార్టీ ఎంపీలేనని అన్నారు. ఇప్పుడు టీడీపీపై వారే తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పుడు నెల్లూరు ఎంపీగా విజయసాయిరెడ్డి పోటీ చేస్తున్నారు, జగన్ కేసులన్నింటిలో ఆయన ఏటు. ఆయన రాజ్యసభలో మాట్లాడుతూ సీఏఏకి మేము సంపూర్ణ మద్దతు తెలుపుతున్నామని చెప్పారు. సీఏఏ గురించి వారికి ఆనాడు తెలియదా? ఆ చట్టం గురించి సందేహాలు ఉంటే ఎందుకు అనుకూలంగా ఓటేశారని, ఇప్పుడు ఎందుకు దుష్ప్రచారం చేస్తున్నారని నిలదీశారు. అన్నా ఫస్ట్ మిగల్సింది, సీఏకి అనుకూలంగా ఓటేసింది ఎవరన్నా? వైకాపా ఎంపీలు, మీకు వీడియో పెడతా. ఇప్పుడు నెల్లూరు ఎంపీగా నిలబడుతున్నారు విజయసాయిరెడ్డి గారిని పిల్లిగడ్డం. ఆయన జగన్ కేసులో మొత్తం ఏటు. ఆయన ఏంటంటే రాజ్యసభలో మాట్లాడుతూ సంపూర్ణ మద్దతు మేము తెలుపుతున్నాం అని చెప్పాడు. అంటే ఆనాడు తెలీదా వాళ్ళకి? ఇప్పుడు ఆనాడు డౌట్ ఉంటే ఎందుకు ఓటేశారు, ఇప్పుడు ఎందుకు దుష్ప్రచారం చేస్తున్నారు? నేను సభాముఖం అడుగుతున్నా, ఎవరు చెప్తారండి మైనార్టీ సోదరులు భారతదేశం వదిలి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వస్తుందని? ఎవరు చెప్పారండి? ఏ పేపర్ చెప్పింది? సాక్షి పేపర్ చదివితే ఆరోగ్యానికి హానికరం అన్నా? సాక్షి పేపర్ చదివితే ఆరోగ్యానికి హానికరం, సాక్షి టీవీ చూస్తే మన గుండెపోటు వస్తుంది, దయచేసి రెండు చూడదు. అది ఫేక్ న్యూస్. ఎవరు చెప్పలా, మోడీ గారు చెప్పలా, పవనన్న చెప్పలా, బాబు గారు చెప్పలా, దయచేసి దుష్ప్రచారం నమ్మద్దు. నేను చెప్తున్నా, మీరు అడిగారు తప్పనిసరిగా పెద్దలు చెప్తాను, సరైన వేదికలో హామీ కూడా ఇప్పించే బాధ్యత నాది, మీరది క్లారిటీగా ఉండండి. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని శ్రీ రామచంద్ర గోపాలకృష్ణ మఠం ప్రాంగణంలో ఇస్కాన్ ఆధ్వర్యంలో శ్రీ రాధా గోవింద అన్నక్షేత్రం పేరిట 5 రూపాయలకే భోజన కార్యక్రమాన్ని ఎమ్మెల్యే పాయల్ శంకర్ మఠాధిపతి యోగానంద సరస్వతితో కలిసి మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరుపేదలు ఆకలితో ఉండొద్దనే లక్ష్యంతో ఇస్కాన్ సంస్థ చేపడుతున్న ఈ కార్యక్రమాన్ని ఆయన అభినందించారు. ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల మధ్య ఈ కార్యక్రమం ఉంటుందని నిర్వాహకులు తెలిపారు.
దానాలు చేసిన ఈ యొక్క కార్యక్రమం గొప్ప కార్యక్రమం. ఇది ఇంతటితో కాకుండా రేపు రాబో రోజులలో రైతులకు సంబంధించినటువంటి ప్రత్యేక కార్యక్రమాన్ని కూడా తీసుకోవాలన్న ఆలోచనతో ఉన్నాం. అందరికీ అన్నం పెట్టేటటువంటి అన్నదాతలు మార్కెట్కి వచ్చినప్పుడు మరి ఖరీదైనటువంటి హోటల్ భోజనం చేసి ఆరోగ్యంగా లేనటువంటి ఆ యొక్క భోజనాలు చేసి అనారోగ్యానికి గురయ్యేటటువంటి బదులు వారికి కూడా మంచి భోజనం అందించాలన్నటువంటి ఆలోచన భవిష్యత్తులో కూడా ఉంది. ఇటువంటి కార్యక్రమాలు ఎవరు చేపట్టినా పాయల్ శంకర్ ఫౌండేషన్ తరఫున మాకు ఎంత శక్తి ఉంటే ఆ శక్తి కొలది మేము కూడా వెంట ఉండడానికి ప్రయత్నం చేస్తాం. ఢిల్లీ మద్యం కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను తీహార్ జైలుకు తరలించారు. ఈడీ అధికారులు మంగళవారం ఆమెను రౌస్ అవెన్యూ ప్రత్యేక కోర్టులో హాజరుపరిచారు. ఆమెకు న్యాయస్థానం 14 రోజుల జుడిషియల్ రిమాండ్ ను విధించింది. దీంతో ఆమెను మధ్యాహ్నం జైలు వ్యాన్ లో తీహార్ జైలుకు తరలించారు. April 9th వరకు జైల్లో ఉండనున్నారు. ఆ తర్వాత కోర్టులో హాజరుపరచవలసి ఉంటుంది. కవితను ఈడీ అధికారులు హైదరాబాద్ లోని ఆమె నివాసంలో 12 రోజుల క్రితం అరెస్ట్ చేశారు. అరెస్టు చేసిన మరుసటి రోజు ఆమెను రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచి 10 రోజుల పాటు తమ కస్టడీకి అప్పగించాలని ఈడీ కోరింది. న్యాయస్థానం ఆమెను తొలుత 7 రోజులు, ఆ తరువాత 3 రోజులు ఈడీ కస్టడీకి అప్పగించింది. తిరిగి న్యాయస్థానంలో ప్రవేశపెట్టడంతో ఆమెకు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. తాను కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లుగా జరుగుతున్న ప్రచారంపై హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి స్పందించారు. మంగళవారం ఆయన ఓ వీడియోను విడుదల చేశారు. తన గొంతులో ప్రాణం ఉన్నంత వరకు తాను కేసీఆర్ తోనే ఉంటానని ఆ వీడియోలో పేర్కొన్నారు. తాను పార్టీ మారడం లేదని, బీఆర్ఎస్ లోనే ఉంటానని స్పష్టం చేశారు. తాను కాంగ్రెస్ లో చేరబోతున్నట్లుగా జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదన్నారు. తెలంగాణ ప్రజలకి మరియు హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ పొద్దున్న లేవగానే సోషల్ మీడియాలో ఒక వార్త చూసిన ఏదో నేను కాంగ్రెస్ లో చేరుతున్నాను. నేను యావత్ తెలంగాణ ప్రజలకి, ప్రత్యేకంగా హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలందరికీ చెప్తా ఉన్నాను, నా గొంతుల ప్రాణం ఉన్నంత వరకు నేను కేసీఆర్ గారితో, కేసీఆర్ గారి కుటుంబంతోనే ఉంటా, తప్పితే వాళ్ళని ఇచ్చిపెట్టే ప్రసక్తే లేదు. ఇట్లాంటి చిల్లర వార్తలు దయచేసి జర్నలిస్టు కూడా రాయొద్దని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను. ఇట్లాంటి వార్తలు రాసిన జర్నలిస్ట్ అందరి మీద ఖచ్చితంగా లీగల్ యాక్షన్ తీసుకుంటా, లీగల్ నోటీస్ పంపుతా, పరువు నష్ట డాబా కూడా ఇస్తా అని చెప్పి తెలియజేస్తూ, ఇట్లాంటి చిల్లర వార్తలని ఎవరు కూడా నమ్మొద్దని విజ్ఞప్తి చేస్తూ సెలవు ఇచ్చుకుంటా ఉన్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్. హైదరాబాద్ లోని ఉప్పల్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం ఐపీఎల్ మ్యాచ్ల కోసం ముస్తాబైంది. బుధవారం హైదరాబాద్ ముంబై మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కోసం ఇప్పటికే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. వచ్చే నెల 5న చెన్నై హైదరాబాద్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ నేపథ్యంలో రాచకొండ పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. నగర క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న సమయం రాని వచ్చింది. బుధవారం హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియంలో ఫేవరెట్ జట్లు తలబడనున్నాయి. దీంతో పెద్ద సంఖ్యలో అభిమానులు మ్యాచ్ చూసేందుకు తరలివచ్చేందుకు సిద్దమయ్యారు. బుధవారం రాత్రి ముంబై ఇండియన్స్ జట్టుతో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు తలపడనుంది. ఈ నేపథ్యంలో ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్ కోసం పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. 2,500 మంది పోలీస్ సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్లు రాచకొండ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి తెలిపారు. స్టేడియం వద్ద 360 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. సీటింగ్ సామర్థ్యం 39,000 ఉందని, స్టేడియం లోపల కూడా భారీగా పోలీసులను మోహరిస్తారని చెప్పారు. Our experience is generally about 4,000 four-wheelers and about 6,000 two-wheelers is general observation going by the capacity of the stadium. Because konta mandi metro dwara vastaru, konta mandi bus dwara vastaru. So going by that, we have made sufficient parking arrangements both for the two-wheelers as well as for the four-wheelers. The car pass holders for the outer gates 1 and 2. So they must go and park their vehicles from Ramanthapur side they should come, that is LG Godown and Modern Bakery side, and inside area there are two parkings, that is parking A and parking B. So akkada parking cheyali. So those who are having the tickets and the passes for outer gate number 1 and 2. Similarly for the physically challenged spectators, for their convenience,
we request them to enter from Ramantapur side and they can park their vehicles in parking B, and from there they can enter from service entry, that is gate number 3, which is the service entry. So from there they will be allowed to enter. This is only for the physically challenged spectators. Then other people, the viewers who are holding the gallery passes for G4 to G10, they should enter from Hapsiguda side, that is Hapsiguda local main road side. That is on the corner, that Ek Minar Mosque is there, from that side, and they can park their vehicles at IALA parking lot. We are also going to have some diversions. The heavy goods vehicles which would come from LB Nagar and Warangal route, they would not be allowed towards Hapsiguda during the match timings and even during before the entry time. So they will be diverted as per the local traffic diversions we have put up. So in advance only memo pettam. Similarly, the heavy goods vehicles which are coming from ECIL side, that is Kushaguda side, and Cherlapalli towards Uppal crossroad, they will also be diverted via Mallapur bridge, Chengecherla cross, and also Elbinagar junctions. So these restrictions will be only on the match day and only during the match timings, not after that. So, Madhara Punchi and the arrangements I find the, we are going to deploy. Today we will have our briefing and the force will report I and the. So tomorrow from our side, without any untoward incident and peaceful conduct of the match, this is our main objective. As of now, the schedule has been planned for 2 matches, I'm told, but... బిడ్డ పుట్టిన తర్వాత తొలిసారిగా రామ్ చరణ్ తాజాగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తన పుట్టినరోజు పురస్కరించుకుని అత్తమామలు భార్యా బిడ్డలతో సహా ఆయన తిరుమలకు వచ్చారు. స్వామివారి సుప్రభాత సేవలో పాల్గొన్నారు. మరోవైపు రామ్ చరణ్ ను పలకరించేందుకు భక్తులు ఉత్సాహం చూపించారు. ఆలయం నుంచి బయటకు వచ్చిన రామ్ చరణ్ దంపతులను చూసేందుకు అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. మీరు అడ్రస్ చేస్తున్నారు శివ கால் பார்த்து கால் பார்த்து கொஞ்சம் வருவாங்க. உங்க கால் பார்த்துங்க, உங்க கால் பாருங்க, சூஸ்கோ கொஞ்சம் சைடு வாங்க, சைடு வாங்க, பின்னாடி பார்த்து சார். టీ
సెలబ్రిటీస్ చెప్తేనే సబ్స్క్రైబ్ చేస్తారా? మేము చెప్తే చేయరా? మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలనుకుంటే పైన కనిపిస్తున్న గంట సింబల్ ని క్లిక్ చేయండి. మా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే వీలైతే లైక్ చేయండి, కుదిరితే కామెంట్ చేయండి, వీలైతే షేర్ చేయండి. తప్పకుండా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి. మేము పెట్టే లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అన్ని మీకు నోటిఫికేషన్స్ లో